హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఇస్ రత్న. సో ఈ రోజు వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించి ప్రీవియస్ పేపర్ నుండి ఇంగ్లీష్ బిట్స్ ఏ విధంగా వచ్చాయనేది చూసుకుందాము. 2022కి సంబంధించినటువంటి పేపర్లో ఇంగ్లీష్ బిట్స్ ఎలా వచ్చాయనేది చూసుకుందాము. ప్రిపరేషన్కి ముందు అండ్ అలాగే ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి చూసుకుని వెళ్ళండి, మీకు ఒక అవగాహన అయితే పేపర్ మీద వస్తుంది. అండ్ వీడియోస్ని అయితే మాత్రం ఎవరు మిస్ కాకండమ్మా. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్, క్విక్ రివిజన్ వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసాను. అండ్ ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను. అన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఈ తక్కువ టైంలో మీరు ఎలా చదివితే మీరు మంచి స్కోర్ తెచ్చుకోగలరు అని క్విక్ రివిజన్ వీడియోస్ మీకోసమే ప్రిపేర్ చేస్తున్నాను. అవన్నీ ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక్కసారి చూసినారంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసేయండి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ మీ అందరి కోసం ఫ్రీగా చేస్తున్నాను, ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆ వీడియోస్ మనం ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి చక్కగా నేర్చేసుకుందాం. ఓకేనా? సో లేట్ చేయకుండా మనమైతే బిట్స్ చూసేద్దాం. సో గైస్, లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 61st క్వశ్చన్, హూ పెయింటెడ్ దిస్? దిస్ కెన్ బి అండర్స్టూడ్ యాజ్ ఫస్ట్ వన్ హూ వాజ్ ఇట్ పెయింటెడ్, సెకండ్ వన్ హూ వాజ్ ఇట్ పెయింటెడ్ బై, థర్డ్ వన్ హూమ్ వాజ్ ఇట్ పెయింటెడ్, ఫోర్త్ వన్ బై హూమ్ ఇట్ వాజ్ పెయింటెడ్. సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి సెకండ్ వన్ అండి, హూ వాజ్ ఇట్ పెయింటెడ్ బై. ఇక్కడ మనకి అండర్స్టూడ్, మీరు దీని ప్రకారం ఏది అండర్స్టూడ్ చేసుకున్నారంటే ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో కరెక్ట్ ఇది ఏది అని అడిగారు. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హూ వాజ్ ఇట్ పెయింటెడ్ బై. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 62nd క్వశ్చన్, షల్ ఐ ఎవర్ సీ హర్ అగైన్, హీ వాండర్డ్. దిస్ సెంటెన్స్ కెన్ బి రిపోర్టెడ్ యాజ్, రిపోర్టెడ్ స్పీచ్లో అయితే మనకి రాయమని చెప్పారు. సో ఫస్ట్ వన్ హీ వాండర్డ్ ఇఫ్ హీ వుడ్ సీ హర్ అగైన్ ఎవర్, సెకండ్ వన్ హీ వాండర్డ్ ఇఫ్ ద వుడ్ ఎవర్ ఇఫ్ హీ వుడ్ ఎవర్ సీ హర్ అగైన్, థర్డ్ వన్ హీ వాండర్డ్ ఇఫ్ హీ విల్ ఎవర్ సీ హర్ అగైన్, ఫోర్త్ వన్ హీ వాండర్డ్ ఇఫ్ ద వుడ్ ఎవర్ సీన్ హర్ అగైన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఇక్కడ మనకి రిపోర్టెడ్ స్పీచ్లో అయితే మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి స్పీచెస్ నుంచి ఖచ్చితంగా ఒకటి లేదా రెండు బిట్స్ వస్తున్నాయి. అండ్ అలాగే కరెక్షన్ గురించి ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నాం, దాని గురించి వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హీ వండర్డ్ ఇఫ్ హీ వుడ్ ఎవర్ సీ హర్ అగైన్, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది 62nd క్వశ్చన్కి. ఓకేనా? మన ఛానల్లో ఇంగ్లీష్కి సంబంధించి మెథడాలజీ మొత్తం ఒక 200 బిట్స్ చేశాను. కొన్ని టాపిక్స్కి సంబంధించి ఇంగ్లీష్లో బిట్స్ వీడియోస్ చేశానమ్మా, ఒకసారి చూడండి. ఇప్పుడైతే క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి. ఒకవేళ మీకు క్లాసెస్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 63rd క్వశ్చన్, వెరీ ఫ్యూ ఇండియన్ కింగ్స్ వర్ యాజ్ గ్రేట్ యాజ్ అశోక, దిస్ సెంటెన్స్ కెన్ బి అండర్స్టూడ్ యాజ్. ఈ సెంటెన్స్ని మీరు అర్థం చేసుకునేది ఏ విధంగా అనేసి క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ వన్, అశోక వాజ్ గ్రేటర్ దాన్ మోస్ట్ అదర్ ఇండియన్ కింగ్స్, సెకండ్ వన్, నో అదర్ ఇండియన్ కింగ్ వాజ్ యాజ్ గ్రేట్ యాజ్ అశోక, థర్డ్ వన్, అశోక వాజ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ కింగ్, ఫోర్త్ వన్, అశోక వాజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ ఇండియన్ కింగ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, వెరీ ఫ్యూ ఇండియన్ కింగ్స్ వర్ యాజ్ గ్రేట్ యాజ్ అశోక. ఇచ్చినటువంటి వాక్యానికి క్రింది వాటిలో ఏది సరిపోతుంది అని ఈ క్వశ్చన్కి అర్థం అన్నమాట. సో ఆన్సర్ ఫస్ట్ వన్, అశోక వాజ్ గ్రేటర్ దాన్ మోస్ట్ అదర్ ఇండియన్ కింగ్స్. ఓకేనా? మనకి ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 64th క్వశ్చన్, దేర్స్ డాష్ యూజ్ ఇన్ కంప్లైనింగ్, దే వాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ డాష్లో ఏమొస్తుంది అనేది ఫిల్ చేయమన్నారు క్రింది ఇచ్చినటువంటి వాటిలో. ఫస్ట్ వన్ ఎ లిటిల్, సెకండ్ వన్ లిటిల్, థర్డ్ వన్ ఎ ఫ్యూ, ఫోర్త్ వన్ ఫ్యూ. సో సరైన సమాధానం లిటిల్, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దేర్స్ లిటిల్ యూజ్ ఇన్ కంప్లైనింగ్, దే వోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. మనకి లిటిల్ అనేది ఆ డాష్లో అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 65th క్వశ్చన్, రమేష్ హ్యాస్ టూ బ్రదర్స్ బట్ హీ డజంట్ స్పీక్ టు డాష్ ఆఫ్ దెమ్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి డాష్లో కరెక్ట్ ఆన్సర్ ఏది వస్తుంది అని అడిగారు. ఫస్ట్ వన్ ఐదర్, సెకండ్ వన్ నైదర్, థర్డ్ వన్ బోత్, ఫోర్త్ వన్ ఎనీ. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి
ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ ఐదర్. రమేష్ హ్యాస్ టూ బ్రదర్స్ బట్ హీ డజంట్ స్పీక్ టు ఐదర్ ఆఫ్ దెమ్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 66th క్వశ్చన్ అండి. What dash was in the box? First one, choose the correct answer to complete the sentence. Dash la em ostundi anedi correct ga aithe cheppamannaru. First one, you did think. Second one, you had thought. Third one, did you think that? Fourth one, did you think? So answer vasariki manki fourth one is the right answer amma. Did you think? Fourth one is the right answer avutundi. What did you think was in the box? Okay na? So next question, 67th question. We haven't got dash left. Choose the correct answer అని అడిగారు. ఫస్ట్ వన్ ఎనీ బట్టర్, సెకండ్ వన్ ద బట్టర్, థర్డ్ వన్ ఎ బట్టర్, ఫోర్త్ వన్ సమ్ బట్టర్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ ఎనీ బట్టర్. ఫస్ట్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ అమ్మా ఎనీ బట్టర్. వాట్ వీ హ్యావెంట్ గాట్ డాష్ లెఫ్ట్, ఎనీ బట్టర్ లెఫ్ట్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 68th క్వశ్చన్. I was dashed to find that the show was dashed. Choose the correct answer to complete the sentence. So, మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, ఈ డాష్లో కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది అని ఇచ్చాడు. సెకండ్ వన్ అమ్మ ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చాడు, సర్ప్రైజింగ్ ఫస్ట్ డాష్లో, సెకండ్ వన్ ఫ్రైటెండ్, సెకండ్ వన్ సర్ప్రైజ్డ్ ఫ్రైటెనింగ్, థర్డ్ వన్ సర్ప్రైజ్డ్ ఫ్రైటెండ్, ఫోర్త్ వన్ సర్ప్రైజింగ్ ఫ్రైటెనింగ్ అంటే ఫ్రైటెనింగ్. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు ఫైండ్ దట్ ద షో వాజ్ ఫ్రైటెనింగ్. సెకండ్ వన్ సర్ప్రైజ్డ్ అలాగే ఫ్రైటెనింగ్ అనేవి ఈ టూ డాష్లో అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, నో వన్ బిలీవ్డ్ హిమ్ ఎట్ ఫస్ట్ బట్ హీ డాష్ టు బి కరెక్ట్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఫౌండ్ అవుట్, సెకండ్ వన్ టర్న్డ్ అవుట్, థర్డ్ వన్ వర్క్డ్ అవుట్, ఫోర్త్ వన్ కేమ్ అవుట్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫౌండ్ అవుట్. ఓకేనా? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. నో వన్ బిలీవ్డ్ హిమ్ అట్ ఫస్ట్ బట్ హీ డాష్ టు బి కరెక్ట్ ఫౌండ్ అవుట్. ఓకేనా? సారీ గైస్, సెకండ్ వన్ టర్న్డ్ అవుట్, టర్న్డ్ అవుట్ టు బి కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ 70th క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఫస్ట్ వన్, Had I not seen this with my eyes, I would have not believed it. Second one, had I seen with my eyes, I would have not believed it. Third one, had I not seen this with my eyes, I would have believed it. Fourth one, had I not seen this with my eyes, I would not have believed it. So, సరైన సమాధానం వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏది, హ్యాడ్ ఐ నాట్ సీన్ దిస్ విత్ మై ఐస్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బిలీవ్డ్ ఇట్. ఓకేనా? సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే మనకి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయంటే, మనం ఏ టాపిక్స్ మస్ట్ అండ్ షుడ్గా చదివితే మనకి మంచి స్కోర్ అనేది వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద ఆధారపడి మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ తెలుగు సైకాలజీ మిగతా సబ్జెక్ట్స్ కూడా ఆల్రెడీ తెలుగు సైకాలజీ చేసేసాను. ఇది మీరు లేట్గా చూసినట్లయితే మిగతా కూడా నేను ఆల్రెడీ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయితే చెప్పేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించి అందులో ఏవైతే టాపిక్స్ ఇంపార్టెంట్గా వస్తున్నాయి అనే వాటి గురించి కూడా వీడియోస్ అయితే నేను చేస్తాను. సో ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకు ఎగ్జామ్ అయ్యే వరకు ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తాను. ఎవ్రీ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆ ఫోర్ ఆప్షన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చేయాలనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, 71st క్వశ్చన్. ఫైండ్ అవుట్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్. ఇన్ సమ్మర్ ఆర్ డేస్ ఆర్ వార్మ్ దెన్ ఆర్ నైట్స్. అంటే ఇక్కడ ఏబిసిడి ఫోర్ ఇచ్చాడు. ఏ ఇన్ సమ్మర్, బి డేస్ ఆర్, సి వార్మ్ దెన్, డి నైట్. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ సి, సెకండ్ వన్ డి, థర్డ్ వన్ ఏ, ఫోర్త్ వన్ బి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఫైండ్ అవుట్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్. ఎర్రర్ ఉన్నది వచ్చేసరికి మనకి వామ్ దెన్. వామ్ దెన్ అనేది ఎర్రర్ ఉంది, మిగతా అన్నివి కూడా కరెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 72nd క్వశ్చన్. హీ ఇన్సైటెడ్ ఆన్ హీ వాజ్ ఇన్నోసెంట్. To improve the sentence, the underlined part has to be replaced by, first one, incited upon that, second one, incited what, third one, incited on that, fourth one, incited that.
సో ఆప్షన్ కరెక్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇన్సైటెడ్ దర్ట్. ఇక్కడ ఇన్సైటెడ్ ఆన్కి బదులుగా ఇన్సైటెడ్ దర్ట్ అనేది వస్తుంది. హీ ఇన్సైటెడ్ దర్ట్, హీ వాజ్ ఇన్నోసెంట్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 73rd క్వశ్చన్. I am annoyed dash him dash what he has done to us. Choose the correct answer to complete the sentence. ఆ డాష్లో ఏం ఫీల్ చేస్తే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ వస్తుంది అని అడిగాడు. సో ఫస్ట్ వన్ విత్ ఫర్, సెకండ్ వన్ ఫర్ విత్, థర్డ్ వన్ విత్ ఫ్రమ్, ఫోర్త్ వన్ ఫర్ ఫ్రమ్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, విత్ ఫర్ ఈ టూ డాష్లో అయితే రావడం జరుగుతుంది. ఐఎమ్ అన్నాయిడ్ విత్ హిమ్ for what he was done to us. Okay na? I'm annoyed with him for what he has done to us. Okay na? So manaki first one is the right answer avutundi. Next question, 74th question. The expression to turn over a new leaf means, first one, to change one's behavior for the better, second one, to take a decision, third one, to read something carefully, fourth one, to be cautious. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మీన్స్ దానికి మీనింగ్ అడిగారు. ఇక్కడ దేనికి? టు టర్న్ ఓవర్ ఎ న్యూ లీఫ్, టు టర్న్ ఓవర్ ఎ న్యూ లీఫ్కి మీనింగ్ అడిగారు. అంటే అర్థం ఏంటి? టు చేంజ్ వన్స్ బిహేవియర్ ఫర్ ద బెటర్, టు చేంజ్ వన్స్ బిహేవియర్ ఫర్ ద బెటర్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 75th క్వశ్చన్. మీకు క్వశ్చన్స్ ప్రాక్టీస్ బిట్స్ చెప్పేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీకు క్లాసెస్ కూడా చేస్తాను. ఓకేనా? సో 75th క్వశ్చన్, identify the word that has correct stress. First one, pivotal. Second one, volatile. Third one, diplomacy. Fourth one, opportunity. సో ఇక్కడ మనకి కరెక్ట్ స్ట్రెస్, మనం ఎక్కడైతే స్ట్రెస్ ఇస్తున్నామో ఆ స్ట్రెస్ దగ్గర పాయింట్ ఇమ్మన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, నేను చెప్తాను. ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అమ్మా, ఆపర్చునిటీ. ఇక్కడ మనకి కరెక్ట్గా అయితే మీద టిక్ ఇచ్చాడు చూడుస్తారా, ఆర్కి పైన. సో ఆపర్చునిటీ, యాక్చువల్లీ ఈ బిట్స్ చేస్తున్నటువంటి యాప్కి గీతలు గీయడం అనేది అంతగా సరిగా అవ్వట్లేదు. సో అందుకు నేను నెక్స్ట్ మీకు ప్రాక్టీస్ బిట్స్ చేసేటప్పుడు క్లియర్గా అయితే మేము రెడ్ టిక్ మార్క్ పెట్టి అయితే వివరిస్తాను. ఓకేనా? ఈసారికి మాత్రం ఈ ప్రీవియస్ క్వశ్చన్స్కి మాత్రం అడ్జస్ట్ అయిపోండి. ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ 75th క్వశ్చన్కి. సో నెక్స్ట్ క్వశ్చన్, 76th క్వశ్చన్. విత్ ద వర్డ్ ద అర్త్ ఈజ్ అండ్ రౌండ్ వీ కెన్ మేక్ ఎ స్టేట్మెంట్ ద అర్త్ ఈజ్ రౌండ్ అండ్ ఎ క్వశ్చన్ ఎయిట్ ద ఈజ్ ద అర్త్ రౌండ్ ద ప్రాపర్టీ ఆఫ్ లాంగ్వేజ్ మెన్షన్డ్ హియర్ ఈజ్. సో ఫస్ట్ వన్ కల్చర్ ట్రాన్స్మిషన్, సెకండ్ వన్ డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్, థర్డ్ వన్ ఆర్బిట్రేరీనెస్, ఫోర్త్ వన్ క్రియేటివిటీ. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమిచ్చాడు, ప్రాపర్టీ, ఈ లాంగ్వేజ్ ప్రాపర్టీ దేనికి మెన్షన్ చేశాడు అని ఇచ్చాడు క్వశ్చన్కి. ఓకేనా? ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ గురించి మనకి ఈ క్వశ్చన్ అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 77th క్వశ్చన్. ఐ లైక్ ఆపిల్స్ బట్ దే డోంట్ లైక్ మీ. ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ ఇట్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్. సో ఫస్ట్ వన్ యూఫెమిజం, సెకండ్ వన్ పర్సోనిఫికేషన్, థర్డ్ వన్ మెటాఫోర్, ఫోర్త్ వన్ ఆక్సిమోరన్. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పర్సోనిఫికేషన్. పర్సోనిఫికేషన్ ఈ యొక్క ఏదైతే లైన్స్ ఉన్నాయో ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి పర్సోనిఫికేషన్ రూపంలో అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 78th క్వశ్చన్. వే ఈట్ సో దట్ వీ మే లైవ్ ద సింథటిక్ డివైస్ యూజ్డ్ హియర్ ఈజ్. ఫస్ట్ వన్ కాంప్లిమెంటేషన్, సెకండ్ వన్ రిలేటివేషన్, థర్డ్ వన్ కోఆర్డినేషన్, ఫోర్త్ వన్ సబార్డినేషన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్, సబార్డినేషన్. ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 79th క్వశ్చన్. ద జనరల్ సర్వీస్ లిస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ జిఎస్ఎల్ ఈజ్ అసోసియేటెడ్ విత్. ఫస్ట్ వన్ బైలింగువల్ మెథడ్, సెకండ్ వన్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, థర్డ్ వన్ డాక్టర్ వెస్ట్స్ న్యూ మెథడ్, ఫోర్త్ వన్ డైరెక్ట్ మెథడ్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్. ఇక్కడ వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి దేనికి సంబంధించినవి అని అడిగారు. ఇది మనకి మెథడ్స్కి సంబంధించిన క్వశ్చన్ అండి.
సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, డాక్టర్ వెస్ట్స్ న్యూ మెథడ్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 80th క్వశ్చన్. ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మినైజింగ్ ద చాంజెస్ ఇన్ బిహేవియర్ త్రూ ఇన్స్ట్రక్షన్ ఈజ్, ఫస్ట్ వన్ టెస్ట్, సెకండ్ వన్ ఎవాల్యుయేషన్, థర్డ్ వన్ మెజర్మెంట్, ఫోర్త్ వన్ అసెస్మెంట్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎవాల్యుయేషన్, ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మినింగ్ ద చేంజెస్ ఇన్ బిహేవియర్ త్రూ ఇన్స్ట్రక్షన్ ఎవాల్యుయేషన్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ప్యాసేజ్ ఇచ్చాడు, ఈ పారాగ్రాఫ్ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ మొత్తం చదివేసి మనకి క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయమన్నాడు. సో ఈ ప్యాసేజ్కి సంబంధించి నేను ట్రిక్స్ వీడియో ఒకటి చేశానమ్మా. ప్యాసేజ్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి ఒక ట్రిక్స్ వీడియో అయితే నేను చేయడం జరిగింది. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి, మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో 81st క్వశ్చన్ చూసుకుంటే ద అడ్వాంటేజ్ ఆఫ్ ఆప్టికల్, 81st నుంచి 85th అంటే 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమన్నాడు. ద అడ్వాంటేజ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ఈజ్, ఫస్ట్ వన్ సిగ్నల్స్ విచ్ ట్రావెల్ త్రూ ఇట్ డు నాట్ నీడ్ బూస్టింగ్, సెకండ్ వన్ ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్ దాన్ ట్రెడిషనల్ కేబుల్స్, థర్డ్ వన్ ఇట్ ఈస్ డ్యూరబుల్ దెన్ కాపర్ కేబుల్స్, ఫోర్త్ వన్ ఇట్ ట్రాన్స్మిట్స్ ఇన్ఫర్మేషన్ క్విక్లీ. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ఫోర్త్ వన్ అనేది మనకి ఈ ప్యాసేజ్లో ఎక్కడ ఉంటుంది అది మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్యాసేజ్ రైటింగ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కావాలి అంటే నేను ప్రిపేర్ చేసి వీడియో చేస్తాను. 82nd క్వశ్చన్, ద గ్లాస్ కోటింగ్ ఆన్ ద స్టాండ్, ఫస్ట్ వన్ హోల్డ్స్ ద బండిల్స్ ఫర్మ్లీ, సెకండ్ వన్ కీప్స్ ద ఇంపులెస్ ఫ్రమ్ ఎస్కేపింగ్, థర్డ్ వన్ డిటెక్ట్స్ సిగ్నల్స్, ఫోర్త్ వన్ ట్రాన్స్మిట్స్ సిగ్నల్స్. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కీప్స్ ద ఇంపులెస్ ఫ్రమ్ ఎస్కేపింగ్, కీప్స్ ద ఇంపులెసెస్ ఫ్రమ్ ఎస్కేపింగ్, ఇది కూడా మనకి ప్యాసేజ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఈడీస్ ఆర్ బెటర్ దాన్ లేజర్స్ ఇన్ కేస్, ఫస్ట్ వన్ కాపర్ కేబుల్ ఈజ్ నాట్ అవైలబుల్, సెకండ్ వన్ రిలయబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎక్స్పెండిచర్, థర్డ్ వన్ ఎక్స్పెండిచర్ మ్యాటర్స్, ఫోర్త్ వన్ సిగ్నల్స్ నీడ్ టు ట్రావెల్ ఎ లాంగ్ వే. సో ఆప్షన్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎక్స్పెండిచర్ మ్యాటర్స్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 84th క్వశ్చన్, from the text it can be understood that first one the use of lasers and LEDs will decline, second one fiber optics will become affordable and widely used, third one copper cable will replace fiber optics, fourth one both copper cable and fiber optics will be used. So answer vachesariki సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫైబర్ ఆప్టిక్స్ విల్ బికమ్ అఫోర్డబుల్ అండ్ వైడ్లీ యూజ్డ్. ఇది కూడా మనకి ప్యాసేజ్లో మనం కీ పాయింట్స్ అనేది చూసుకొని చేయండి. చాలామందికి చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ప్యాసేజ్ చదువుకుంటూ ఉంటే టైం వేస్ట్ జరిగిపోద్ది, కాబట్టి క్వశ్చన్ చూసి తర్వాత ప్యాసేజ్లో అది వెతకండి, అందులో ఉండేటువంటి కీ పాయింట్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏంటి అనేది వెతికితే మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 85th క్వశ్చన్, ద ఫంక్షన్ ఆఫ్ ద కోర్ ఈజ్ టు ఫస్ట్ వన్ ట్రాన్స్ఫార్మ్ సిగ్నల్స్, సెకండ్ వన్ ట్రాన్స్మిట్ సిగ్నల్స్, థర్డ్ వన్ డిటెక్ట్ సిగ్నల్స్, ఫోర్త్ వన్ క్రియేట్ సిగ్నల్స్. సో సరైన సమాధానం వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ట్రాన్స్మిట్ సిగ్నల్స్ అండి, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి ప్యాసేజే ఇచ్చాడు, ఇది చిన్న ప్యాసేజ్ ఇచ్చాడమ్మా. ఇక్కడ ఈ ప్యాసేజ్లో ఏంటి చూడండి, 86th క్వశ్చన్కి ఒక డాష్ ఇచ్చాడు, 87 క్వశ్చన్కి ఒక డాష్ ఇచ్చాడు, 88 క్వశ్చన్కి ఒక డాష్ ఇచ్చాడు, 89 క్వశ్చన్కి ఒక డాష్ ఇచ్చాడు, 90 క్వశ్చన్కి ఒక డాష్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి బ్లాంక్స్ అయితే ఫిల్ చేయమని చెప్పాడు కింద ఇచ్చినటువంటి ఆన్సర్స్లో. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇన్, సెకండ్ వన్ ఆన్, థర్డ్ వన్ ఫర్, ఫోర్త్ వన్ బిఫోర్, 86th క్వశ్చన్. అయితే ఫస్ట్ డాష్, 86th డాష్లో ఆన్సర్ ఏమొస్తుంది మరి ఒకసారి మీరు ట్రై చేయండి. ఫస్ట్ వన్ ఇన్ వస్తుందమ్మా, ఇక్కడ చూడండి, ఫుడ్ ఫర్ ఇన్ క్రియేటర్స్, ఫుడ్ ఫర్ ఇన్ క్రియేటర్స్, 87 దగ్గర, 86 దగ్గర. నెక్స్ట్ 87 దగ్గర వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఎనీ అదర్, సెకండ్ వన్ సమ్ అనదర్, థర్డ్ వన్ అనదర్, ఫోర్త్ వన్ అదర్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్, అదర్ వస్తుంది. 87 దగ్గర ఫుడ్ ఫర్ డాష్ అదర్ క్రియేటర్స్, ఫుడ్ ఫర్ డాష్ అంటే అదర్ క్రియేటర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, 88 క్వశ్చన్, ఫస్ట్ వన్ సమ్, సెకండ్ వన్ ఆల్, థర్డ్ వన్ ద, ఫోర్త్ వన్ ఏ. సో ఇక్కడ 88
డాష్ దగ్గర ఏమొస్తుంది, ఇట్ విల్ హోల్డ్ డాష్ సాయిల్ ఇన్ ప్లేస్ అని అడిగాడు కదా. సో మనకి ఆన్సర్ వచ్చరికి థర్డ్ వన్. థర్డ్ వన్ ఏమిచ్చాడు, ద అంటే ఇట్ విల్ హోల్డ్ ద సాయిల్ ఇన్ ప్లేస్, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 89th క్వశ్చన్. ఫస్ట్ వన్ గ్లిమ్మర్, సెకండ్ వన్ షేడ్, థర్డ్ వన్ షాడో, ఫోర్త్ వన్ ట్వెలైట్. సో ఆన్సర్ వచ్చరికి మనకి సెకండ్ వన్ షేడ్ అనేది ఆన్సర్ అవుతుందమ్మా. ఇక్కడ చూడండి 89 దగ్గర, ఇట్ విల్ ప్రొవైడ్ షేడ్ ఇన్ ద సమ్మర్, ఓకేనా. ఇట్ విల్ ప్రొవైడ్ షేడ్ ఇన్ ద సమ్మర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 90th క్వశ్చన్కి, ఫస్ట్ వన్ ప్లాంట్, సెకండ్ వన్ విల్ బీ ప్లాంటెడ్, థర్డ్ వన్ విల్ ప్లాంట్, ఫోర్త్ వన్ ప్లాంటెడ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఓకేనా. ఫోర్త్ వన్ ద త్రీ యూ ఏమిచ్చాడు ఇక్కడ, ప్లాంటెడ్. ద త్రీ యూ ట్రీ యూ ప్లాంటెడ్, ఓకేనా. సో మనకి ఇక్కడ వచ్చేసరికి రెండు ప్యాసేజ్లు ఇచ్చి, ఒకటేమో అందులో ఉన్నటువంటి ఇన్, ఆన్ ఏవైతే ప్రొనౌన్స్ ఉన్నాయో వాటన్నింటినీ అయితే మనకి పెట్టమని చెప్పాడు. అండ్ అలాగే ప్రొనౌన్స్, అలాగే ఆర్టికల్స్, నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వీటిలో ఉన్నటువంటి భాగాలు అయితే పెట్టమని చెప్పాడు. ఇంకొకటి వచ్చేసరికి ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి 10 క్వశ్చన్స్ అయితే ప్యాసేజెస్లో అయితే కవర్ అవుతున్నాయి. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, అండ్ అలాగే మనకి క్వశ్చన్ ట్యాగ్స్ బాగా చదువుకోండి, అండ్ వాయిస్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఇవి చదవండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బాగా చదవండి. నేనైతే వీటికి సంబంధించి క్లాసులు కావాలంటే చేస్తాను, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్లాసులు కావాలి అన్నా, అలాగే బిట్స్ వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఆ బిట్స్ వీడియోస్ కూడా నేను చేస్తాను. సో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మన ఛానల్లో అన్ని క్లాసెస్, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్, మీకు క్విక్ రివిజన్ వీడియోస్ అన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోండి, ఎందుకంటే ఎక్కువ టైం లేదు కదా, జస్ట్ కొంచెం టైంలో అయితే నేను మీ అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తున్నాను. సో అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.